గుంటూరు జిల్లా మాచర్లలో మున్సిపల్ నూతన కార్యవర్గం కొలువుతీరింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా తురకా కిషోర్, వైస్ చైర్మన్ గా బోయ రఘురామిరెడ్డి ఎన్నికయ్యారు. వీరికి ఎమ్మెల్యే పిన్నెల్లి అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిదిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన సత్యనిష్టలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నని, నేను చేపట్టుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుతున్నాను, దైవ సాక్షిగా మరియు నా దైవ సమాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆదేశాల మేరకు మార్చి 18 తారీఖు 11 గంటలకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపే విధంగా కూడా మన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మాచర్ల వైస్ చైర్పర్సన్ కూడా మనం ఎన్నిక చేయబోతా ఉన్నాం. దానిలో ఈరోజు ఒక వైస్ చైర్పర్సన్గా రఘురామిరెడ్డిని, ఒక వారం రోజుల్లోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండవ వైస్ చైర్పర్సన్ కూడా ఎన్నుకోబోతా ఉన్నాం. రెండవ వైస్ చైర్పర్సన్ కూడా పోలూరు నరసింహరావు అని వైస్యవర్గం నుంచి కూడా ఎన్నిక చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. వీళ్ళందరూ మనమంతా ఒక టీంగా కూడా రేపు అభివృద్ధి చేయాలని, మాచర్ల పట్టణాన్ని ఏ పేదవాడికి ఇబ్బంది అయినా కూడా మనం వాళ్ళు తెలుసుకుంటే మనం అందుబాటులో ఉండే విధంగా కూడా మనందరం కూడా వాళ్ళకి సహాయం అందించాలని ప్రభుత్వం